అస్సలాం అలైకుం, నమస్తే గాయ్స్, ఈవినింగ్ ఆల్, మార్నింగ్ ఆల్ ఫ్రెండ్స్. సో అయితే ఇవాళ మనం రియాక్ట్ చేయబోతున్న వీడియో మన ఏంటిది నవాబ్ గ్యాంగ్ అసురాది డిస్రైడ్ అప్ పాట పేరు. మంచి ర్యాపర్ అసురా, ఒకసారి చెక్అవుట్ చేయండి. నేను నవాబ్ గ్యాంగ్ ఛానల్ పేరు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. యాక్చువల్లీ ఈ ఛానల్ పేరు ఫంకీ బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. సబ్స్క్రైబ్ చేసే ముందు మనడు బ్లాగ్స్ రియాక్షన్ వీడియోస్ అలా తీసుకొస్తా ఉంటాడు. సో కొంచెం సపోర్ట్ చేయరి. అయితే నేను రాపర్ ఒక్కనే చాలా మంది పిల్లలు ఫ్యూచర్ లో చాలా పాటలు చేయాలని అనుకున్నాను. నన్ను బంద్ చేస్తుంటారు దగ్గరే కాంపిటీషన్ ఉంటే బాగుంటది అనిపిస్తుంది. అదే పొద్దున మంచిగా కాంపిటీషన్ ఉంటే బాగుంటుంది. చాలా మంది పిల్లలు రాపర్ని ఒక్కనే అరే బంజారిల్స్ వింటో నువ్వు గల్లిపోరు బార పర్ర పర్ర పీకుతుంటావు, నీకు వేరే ట్యూన్ రాదా? నర్సరీ రన్స్ తో నువ్వు హిప్పో బ్యాటి లారా? అరే సిప్పు చేటు నువ్వు ఒక తెలుగు రాపర్ ఆరా? అయితే ఏంటి కుక్క అని ఏడవగానే వెక్కిడాడు అన్నాడు, ఎప్పుడైనా తెలుసా? మన బిగ్ బాస్ కి తెలుసు రోల్ రైడా, బిగ్ బాస్ మన రోల్ రైడా ఫేమస్. అయితే యూత్ ఐకాన్ బిగ్ బాస్, బిగ్ బాస్ రోల్ రైడా, యూత్ ఐకాన్. అయితే రోల్ రైడా అని సంథింగ్ ఎవరు నాకు కూడా గుర్తులేదు, కుక్క అని అంటారు. సో దాని గురించి ఏడుతాడు అన్నట్టు ఆయన, దాని కూడా ఇచ్చిపెట్టలేడు మన అసరన్న. అసరా అసలు మనం అందరం అనుకునేది ఏంటంటే, ఎక్కువ శాతం అందరూ ఏమనుకుంటారు అసలు అంటే తెలుగులో హిప్ హాప్ రోల్ రైడర్ తీసుకొచ్చింది అని అనుకుంటారు, స్టార్టింగ్ ఆయన చేసింది అనుకుంటారు. బట్ అది నిజం కాదు. అయితే నేను కూడా అసురా పాట అంటే ఈయన పాట విన్నాకనే పోయి చెక్ చేసిన, రామ్ కే అని ఉంటుంది సంథింగ్, రామ్ కే ఛానల్ పేరు మేబీ. అయితే ఆయన ఇప్పుడు కాదు, 2008 అంటే 15 కింద మేము బచ్చపోరా అన్నాం, 10-11 కింద అప్పుడే ఆయన ర్యాప్ స్టార్ట్ చేసిండు. ఒకసారి పోయి ఎగ్జామ్ ఉంటుంది, రామ్ కే అని ఒకసారి టైప్ చేయరి, కానీ సెర్చ్ చేయరి, మస్తు ఉంటుంది. అరే మాటలు చాలు రోడ్ రైడా, పాట సరే ఫ్లో ఏలాడి మైండ్ బైక్ తో ఫుట్ తాల మింగి నేలకున్న తెడుస్ ముంబై ఫైర్ నల్లి బాయ్ మూవీ నిస్తుంటా నువ్వే మై నీ మీద మేము తెస్తుంటా పర 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 పప్పరా రోడ్ రైడా అన్నరా పర 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 పప్పరా ఆయన గల్లి యోడు కాదురా పర 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 పప్పరా ఆయన విజత్ పదం తీసరా పర 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 పప్పరా నువ్వు వచ్చినాది నీ సొంత నాను రాయల్ ఎం నీ సొంత ట్యూన్ లో రోల్ రైడా అన్నాడు. రోల్ రైడా అన్నాడు అంటే రోల్ రైడా అయితే మధ్యలో డివైన్ తోటి అంటే అంత ముందు వాళ్ళు ఒక గ్రూప్ లో ఐ మీన్ పర్ఫామ్ చేసారట, డివైన్ తెలిసా ముంబై రాపర్ గల్లీ బాయ్ మాకు. అయితే గల్లీ బాయ్ డివైన్ అందరు తెలిసే అనుకుంటా, మాక్సిమం తెలిసే ర్యాప్ అంటే ఐ మీన్ అండర్ గ్రౌండ్ ర్యాప్ ని మెయిన్ స్ట్రీమ్ తీసుకొచ్చింది ఆయననే. సో ఆయన ఒకప్పుడు పర్ఫామ్ చేసారని రోల్ రైడా ఫోటో వేసిండు ఆన్లైన్ లో, ఐ మీన్ నెట్ లో వేసిండు, దాన్ని కూడా విడిచిపెట్టలేడు మనోడు. సంబంధించడు కాదు డిస్ రైడా అంటే, దాని అర్థం డిస్ అంటే ఏంటంటే ఎత్తిపోడు అన్నట్టు, ఎత్తిపోడు ఆయన రోల్ రైడా ఎత్తిపోడుతున్నా అంటే డిస్ అంటే ఐ మీన్ వాళ్ళని కొంచెం కింది ఆయన చేసిన తప్పులు, వాళ్ళు ఎవరైతే తప్పు చేశారో రాపారు వాళ్ళని తీసి అంటే వాళ్ళకి చెప్పడం అన్నట్టు, నువ్వేం తప్పు చేస్తా అసలు నీదేం లేదని. మాటతో కొత్త మంత్రం అలా వెయ్యాలో పైసలే మోసం లేదు కమ్రా.
లేకుండా నువ్వేడా ఉంటుండే, గల్లి చివర గుసలు చిట్టర్లు చేస్తుండే, అంటే ఫైట్ ఆట నువ్వు గూగుల్లోనే చేస్తుండే, హిప్ అంటే తెలుగులో మీని కూడా మారుతుండే, అసలైన రా గల్లి గల్లిలో నవ్వుతుండే మస్తుండే నాకు డిస్సు పాట తప్పుతుండే. ఏమన్నాడు అర్థమైందా? అంటే ర్యాప్ ఒకవేళ రోల్ రైడర్ ర్యాప్ చేసి ఉండకపోతే ఈయనకి డిస్ పాట తప్పుతున్నాడు, ఎందుకంటే అంతే తప్పులు చేసాడు కదా. దాని గురించి సురా డిస్ చేసిండు రోల్ రైడర్ ని, నాకు ఈ డిస్ పాట అనేది తప్పుతుండే నువ్వు ర్యాప్ లో అసలు ర్యాప్ చేసింది అది తప్పుతుండే వీడియో తీసుకుండే పాట ఆ పాట తీసుకునే తప్పుతుండే నాకు అని అంటుండు, ఎందుకు వచ్చినావు అని అంటుండు. ర్యాపర్ అని పిలుచుకుంటే ర్యాప్ నోటికి వస్తుందా? ర్యాపర్ అంటున్నంత మాత్రం నీకు ర్యాప్ వచ్చేస్తుందా? గొర్రెబొచ్చు పెట్టుకుంటే అంటే మన రోల్ రైడర్ అన్న నో ఎవరు ఫ్యాన్స్ ఎవరు ఉన్నా సారీ అన్న, మేము రోల్ రైడర్ ని తెలుసు. ర్యాప్ లో ఇదంతా నార్మల్, బీఫ్ ఒక్కలో ఒకళ్ళు బీఫ్ చేసుకుంటే నార్మల్. సో గొర్రె బొచ్చు చెప్పినా బుద్ధి నీకు వస్తుందా? అంటే అసలు అంటే ఐ మీన్ ర్యాప్ ఎందుకు స్టార్ట్ అయ్యిందని నేను చెప్తాను. నాకు తెలిసిన వరకు ర్యాప్ అనేది ఒక ప్రొటెస్ట్ తిరిగి అనండి, ఐ మీన్ అంటే అప్పట్లో జరిగిన ఐ మీన్ అలా ఏవైతే మోసాలు జరిగినాయి గవర్నమెంట్ తరఫున, వాళ్ళు అగేన్స్ట్ గవర్నమెంట్ పోదామని ర్యాప్ ని అసలు స్టార్ట్ చేసింది అట్లా ర్యాప్. సో గాయ్స్ పాట ఇద్దాం అంటే లాస్ట్ అయితే ఎండింగ్ ఎట్లుంది? అంటే మీరు మన ఫ్యాన్స్ అట్లా తీసుకుంటూ ర్యాప్ లో హిప్ హాప్ లో ఇదంతా బీఫింగ్ డిసింగ్ అంతా నార్మల్. ఇది అయితే నా ఒపీనియన్ చెప్తా ఫస్ట్ పాట. నా ఒపీనియన్ ఏంటంటే నేనైతే అంటే ఫస్ట్ టైం నేను అంటే ఒక అండర్ గ్రౌండ్ ర్యాపర్ ని, చాలా తక్కువ మందికి తెలిసే విషయం. అయితే అసలది ఫ్లో ఎగ్జామ్ ఉంది, నాకైతే బాగా నచ్చింది. మనకంటే రోల్ రైడర్ లో ఇట్లాంటిది కనబడదు, అంటే ఈయన బాగా రియల్ అంటే ఎగ్జామ్ అంటే ఇక మొత్తం గల్లీ భాష రాస్తాడు. మనం మాట్లాడు మనం మామూలుగా యూజ్ చేసే భాష ఎగ్జామ్ అర్థమయ్యేటట్టు ఉన్నది. ప్లస్ ఆ బీట్ ఏదైతే ఉందో బాగా నచ్చింది నాకు. ఫ్లో కూడా ఎగ్జామ్ లిరిక్స్ అయితే ఇచ్చి పడేసిండు. అసలురా ఇంకేముంది అసలు నేనైతే మన ఎంఏ పండి అయిన రఫ్తార్ హిందీలు ఇట్లా తిరుగుతుంది అట్లా రోల్ రైడర్ నుంచి వెళ్ళి అత్తదని అనుకునే మన రిప్లై సాంగ్ ఇస్తాడు అనుకునే ఇంకొక డిస్ ఈయన మీద బట్ రాలేదు. చూద్దాం తెలుగు ర్యాప్ ఎక్కడికి వద్దు. నీ ఒపీనియన్ చెప్పింగ్ కదా ఫ్రెండ్స్ నాకు చెప్పడం కూడా అంత ఇది లేదు. ఓకే నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకేముంది మీకేమన్నా అంటే వీడియోస్ దీనికి రియాక్షన్ చేయరు అని ఏమన్నా చెప్పాలనుకుంటే కింద కామెంట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఏమని గైస్ లాస్ట్ ఫాల్ బెల్ ఐకాన్ నొక్కండి ఫర్ ఆల్ నోటిఫికేషన్స్. థాంక్యూ ప్రెస్ ద బెల్ ఐకాన్.